ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కోటికి తప్ప ఇక్కడ లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వైరం ఉన్నది సార్ తెలంగాణ రాష్ట్రంలో. ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే పెట్టుబడి రావడంతో ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని నేను మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్. ప్రతి ఒక్కరికి నేను ఏమంటా ఉన్నాను అంటే సామాన్యులకు అందుబాటులో లేకుండా అనేటువంటి ముద్రలు లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర తప్పకుండా గుండెనో అగ్నిక్రమో ఇక్రమో భూమి ఉండే ఉంటది. వాళ్లకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందుకు భూముల ధరలు ఏ పద్ధతిలో ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మనకు వస్తున్నటువంటి పెట్టుబడులు సార్, మీరు ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి ఆపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాదు తెలంగాణ అనేటువంటి పద్ధతిలో ఉన్నందుకు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి సార్. గతంలో ఇవాళకి హర్యానాలో మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఏ పద్ధతిలో అవున్నాయో మతం పేరుతోని మంటలు అడ్డేస్తున్నటువంటి వాతావరణం బాల పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందినమో ప్రతి ఒక్కరిని అడిగితే తెలుస్తుంది. అంతేకాకుండా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక తిని నటుడు మొన్న హైదరాబాద్ కి వచ్చినప్పుడు నేను ఉన్నది హైదరాబాద్ లోనేనా లేకుంటే ఎక్కడైనా ఉన్నానా అనేటువంటి విషయాన్ని రజనీకాంత్ గారికి కనిపిస్తా ఉన్నది, కానీ మరి వీళ్ళకు కనిపిస్తలేదో వినిపిస్తలేదో మరి నాకైతే అర్థమైతే లేదు సార్. నేనేమంటా అరవింద్ గారు మీరు చెప్తున్నారు ఓకే, కానీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది ఇవాళ, ఎందుకు అమ్మాల్సి వస్తుంది ఎన్నికల ముందే అన్న ప్రశ్న వేస్తున్నారు కదా. అంతా బాగుందని చెప్తున్నారు, ప్రభుత్వం బాగా ముందుకు తీసుకెళ్తోందని చెప్తున్నారు, మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది, ఆర్థికంగా ముందుంది, ధనిక రాష్ట్రం అని చెబుతూనే భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్తున్నారు, అడుగుతున్నారు. అయితే నేను అనేటువంటి మాట ఏంటంటే సార్, తెలంగాణ రాష్ట్రం రాకముందు కావచ్చు లేదు అనుకుంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి అనేటువంటి విషయం మీకు తెలుసు. అయితే నేను ఓవరాల్ గా నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే సార్, రాష్ట్రంలో జరిగినటువంటి అంటే ఎంతసేపటికి తెలంగాణ రాష్ట్రం పైన బురద జల్లడం, ఏదో ఒక కార్యక్రమం ఎత్తుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏదో పద్ధతిలో తిట్టాలి అనేటువంటి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ గానీ ప్రతిపక్షాలు గానీ ప్రజాసంఘాలు గానీ రాష్ట్రం మీద కాదు బురద జల్లేది. బురద ఎందుకు జల్లుతారు, వారు ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు సమాధానం చెప్పాలి, మీరు పార్టీగా మాట్లాడాలి. బీఆర్ఎస్ ఒకటి, భారత రాష్ట్ర సమితి పార్టీ వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. బీఆర్ఎస్ ని తిడితే పూర్తిగా తెలంగాణ సమాజాన్ని తిట్టినట్టు కాదు, వారు చెప్పేది అదే. నేను పార్టీ ప్రతినిధి అని నేను మాట్లాడుతా ఉన్నాను, దాంట్లో నేను కాదనట్లేదు. కానీ నేను అనేటువంటి మాట ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏ పద్ధతిలో ఉన్నది, 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ పద్ధతిలో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎవరిని అడిగినా కూడా తప్పకుండా చెప్పేటువంటి అది ఉంటది. రెండో విషయానికి నేను వస్తే నేను ఏమంటా ఉన్నాను అంటే, ఎవరు 5000 కోట్ల డిబేట్ చేయడానికి వచ్చిండ్రా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ గా వచ్చిండ్రా? అప్పటి నుంచి ఇది చేసింది అది చేసింది ఏం చేసింది ధనిక రాష్ట్రాన్ని రైతులు వినపడలేదు, ఎవరికి లేడు, మీ మంత్రి లేడు, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు, మీ మినిస్టర్లు లేరు, మీ ఎమ్మెల్యేలు లేరు, కార్యకర్తలు కూడా లేరు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్స్ పంపిస్తే వాళ్ళని అక్కడ ₹500 కోట్లని ప్రకటించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. దయచేసి మీరు ఔటర్ రింగ్ రోడ్డే, మీరు ఔటర్ రింగ్ రోడ్డే నెలకు ఆదాయం అట్లీస్ట్ 600 కోట్లు వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ని మీరు మొత్తం సంపించిండ్రు. ఎవరికి కట్టబెట్టి కుజాలు పడుముకొని 7300 కిల్లరకు మీరు కంప్లీట్ దాన్ని పంపేసారు. తెలంగాణకు రావాల్సిన రాబడి కన్నా
75% తక్కువకు మీరు హట్ట పెట్టి సంపేసిండ్రు. ఎవరి కోసము, ఎవరి జేబులో పోయింది ఆ డబ్బు? ఈ 100 కోట్లు మీరు ఇన్ఫ్లేట్ చేసి ఎవరిని ఉద్ధరిస్తుండ్రు అది చెప్పాల. అసలు అక్కడ ఆప్షన్ అయిందా? అసలు అక్కడ ఆప్షన్ ట్రాన్స్పరెంట్ గా అయిందా? అసలు అక్కడ బిడ్డింగ్ ప్రాసెస్ హైయెస్ట్ బిడ్డర్ కి ఇచ్చిండ్రా, లోయెస్ట్ బిడ్డర్ కి ఇచ్చిండ్రా? అసలు మీ టెండర్ డాక్యుమెంట్స్ ఏంటి? ఎంతకు బిడ్ చేసిండ్రు? ఎంతకు బిడ్ అనౌన్స్ అయింది? అవన్నీ మీరు వైట్ పేపర్ ద్వారా బయట పెట్టండి. 2014 ముందట వేరట, ఇప్పుడు వేరట. ఏముదరించిండ్రయ్య మీరు ఎన్నిదేళ్ల లైట్ల భుజాలు అడుక్కోడానికి? నవీన్ గారు నవీన్ గారు వాళ్ళని పగవారికి పంచాంగం ఇస్తే ఏముంటది సార్? పగటిలు వెళ్ళిపోతాడు అనేటువంటి విషయం చెప్తారు. అధికార పార్టీ పైన మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే అదే ముచ్చట చెప్తారు. ఇది కాదు, కాదండి, వారు అడుగుతున్న ప్రశ్న కాదు. వారు అడుగుతున్న ప్రశ్న చాలా స్ట్రైట్ గా ఒకటే. ఇంత అభివృద్ధి జరిగి ఆర్థికంగా రాష్ట్రం ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఈ ప్రైవేట్ ఈ కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనే ఇంకో ఇతర ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కలిసి చేసే దందా ఇది. ఎలక్షన్ ముందే మీకు ఉన్నాయి, ఎందుకు అమ్ముకోవాలా? మీకు ఒక తెలుసా, ప్రతి ఎకరం, ప్రతి గుంట, ఇక్కడ వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు, ప్రతి ఎకరం ప్రతి గుంట ప్రభుత్వ భూమి ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం అమ్ముతారు. ఆ రీజన్ ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలా? మీకు భూములు అమ్మే శాంక్షన్ ఉందా? ఆ శాంక్షన్, ఆ వచ్చిన రాబడి మీరు దేనికోసం ఖర్చు పెట్టుకుంటారు? ఆ దాని మీద ఒక వైట్ పేపర్ ఇవ్వండి. మాకు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ భూములు కూడా అమ్మడానికి హక్కు ప్రభుత్వానికి లేదండి. కొంచెం వెళ్ళి చదువుకొని రండి. బిఆర్ఎస్ అడ్వర్టైజ్మెంట్ గా వచ్చి మీరు హలో మేడం, నేను మళ్ళీ అంటే ఇది కాదు, దయచేసి ఇది కానే కాదు. ఇవాళ నేను అనేటువంటి మాట నేను కూడా మాట్లాడొచ్చు. తను ఒక అడ్వకేట్ గా ఉన్నది, ఒక గౌరవపదమైనటువంటి దాంట్లో ఉన్నారు కాబట్టి నేను బీజేపీ ప్రతినిధిగా తప్పకుండా నేను బీఆర్ఎస్ ప్రతినిధిగా వచ్చినప్పుడు నేను మా పార్టీ చేసేటువంటి కార్యక్రమాలు, మా ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చెప్తూ ఉన్నాం. దయచేసి ఏ తప్పకుండా ఆన్లైన్ లో ఉన్నది, నేను వేగ్ గా మాట్లాడతలేను. దయచేసి పెద్దలు వినాలే, వినాలే. 2.5 లక్షల కన్నా ఎక్కువగా వెళ్తుంది. మీరు ఆ సగటు పౌరుని గురించి ఆలోచించిండ్రా? ఆ సగటు పౌరుడు కొనే కెపాసిటీ గురించి ఆలోచించిండ్రా? ఇంట్రెస్ట్ రేట్లు, బ్యాంక్ హౌసింగ్ లోన్ రేట్లు రచనారెడ్డి గారు మీరు అడిగిన వాటికి అరవింద్ సమాధానం చెప్తారు. వీలు అయితాయా లేవా? లేకపోతే అరవింద్ గారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రస్తావన కూడా వచ్చింది. ఏ ప్రాతిపదికన అంటుండ్రు? ఈకనామిక్స్ ఆ, స్టాటిస్టిక్స్ ఆ, ఏ ప్రాతిపదికన? ఎందుకంటే దీనికోసం ఒక ఇకనామిక్స్ ఒక నిమిషం రచనారెడ్డి గారు, ఓకే ఓకే ఓకే, మీరు అడిగిన ప్రశ్న ఓకే. ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అరవింద్ గారు, ఒక్క నిమిషం. కృష్ణతేజ గారు చెప్పండి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కదా, పేదలకు ఇళ్ల విషయంలో ప్రభుత్వం